రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం ముగిసిన మీటింగ్ అండి డిఏ బకాయిలు పీఆర్సీ ఏరియాస్ జీపీఎఫ్ పిఎఫ్ బకాయిలు వీటన్నిటి బిల్లులు చెల్లింపులపై సంచలన నిర్ణయం తీసుకున్న ఉద్యోగులు వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఎంప్లాయీస్కి సంబంధించి డిఏ బకాయిలు ఇప్పటికీ తొమ్మిది డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి పదకొండో పిఆర్సీకి సంబంధించి ఏరియర్స్ అయితే రావాల్సి ఉంది వీటన్నిటిని సకాలంలో చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే కోరుతున్నారు సో ఇవన్నీ కూడా రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మన ఛానల్ తట్న కోరుచున్నాం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ గారి ఇచ్చిన హామీలపై నమ్మకం లేకుండా పోతుందని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు నాయకులు అందరూ కూడా జోకర్లుగా చూస్తున్నారని వ్యాఖ్యానించడం జరిగింది సో ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడలోని బుధవారం ఏపీ ఎన్జిఓ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నికకు నామినేషన్లు స్వీకరణ ఉద్యోగుల ర్యాలీ నిర్వహించారు పాత బస్టాండ్ నుంచి అలంకార కోడలి మీదుగా ఎన్జిఓ హోంవర్క్ ర్యాలీ అయితే కొనసాగింది అయితే కర్నూలులో ఫిబ్రవరి ఐదున ఏపీ ఐకాస అమరావతి నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటిస్తాం చలో విజయవాడ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాందే జీతాలు పెన్షన్ల కోసం ఆందోళన చేసే పరిస్థితి అయితే కల్పించారు పెన్షన్దారులకు మూడు వందల కోట్లను పెండింగ్లో పెట్టారు ఉద్యోగుల సమస్యలకు ఎవరూ సమాధానాలు చెప్పట్లేదని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఉద్యమం వైపు నడవాలని అనుకుంటున్నాం బండి శ్రీనివాసరావు భుజం వైపు నడవాలని మేము అనుకుంటున్నాం ప్రభుత్వంతో ఘర్షణ పడాలని అనుకోవడం లేదు ప్రభుత్వమే ఆ పరిస్థితి కల్పిస్తుంది ఉద్యోగుల డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు జీపీఎఫ్ పిఎఫ్ రుణాలు ఆర్థ్యత సెలవుల బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం ఇంకా తాత్సారం చేయడం తగదు సంక్రాంతికి డిఏ ఇస్తామన్న హామీని సీఎం నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్లు అయితే చేస్తున్నారండి లెవెన్త్ పిఆర్సీలో ఉద్యోగులకు అరకొర లబ్ధి చేకూరింది ఈ ఏడాది జూలై నుంచి పన్నెండవ పిఆర్సీ అమలుకు కమిటీ వేయాల్సిందే అని చెప్పేసి బండి శ్రీనివాసరావు గారు డిమాండ్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఎంప్లాయీస్కి సంబంధించి చేయవలసిన ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా త్వరగతను చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు సో ఇదండి ఈ వీడియోని సపోర్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ